గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ అంబర్స్. బిగ్ బాస్ సీజన్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారో అంటే అది మన నిఖిలే అని చెప్పాలి. ఇక టాస్క్ పరంగా 100% ఎఫర్ట్స్ పెట్టి ఎక్కడ కూడా గివప్ ఇవ్వకుండా ఏది జరిగినా సరే విన్నర్ అవ్వాలనే ధ్యేయంతో ముందడుగు వేస్తూ ఉంటాడు నిఖిల్. ఇక అసలు విషయానికి వస్తే, మొన్న ప్రభావతి 2.0 టాస్క్లో భాగంగా నిఖిల్ చేతికి గాయమైంది. అయితే అది అప్పుడు ఇబ్బంది పెట్టకపోయినా నిన్న నుంచి గాయం చాలా ఇబ్బంది పెడుతుందని ఎవరికి చెప్పుకోవాలో తెలియక బిగ్ బాస్కి నిఖిల్ తన బాధను చెప్పుకొని బాధపడుతూ ఉన్నాడు. ఇక వెంటనే పక్కనే ఉన్న సోనియా నిఖిల్కి హ్యాండ్ దగ్గర మసాజ్ చేసింది. అయినా సరే నొప్పి తగ్గలేదు. దీంతో నిఖిల్, బిగ్ బాస్ ఒకసారి మెడికల్ రూమ్ డాక్టర్ని పంపించండి, నాకు భుజం చాలా నొప్పిగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నిఖిల్ బాధ విన్న బిగ్ బాస్ వెంటనే మెడికల్ రూమ్కి పిలిచి ఒక చిన్న పట్టి వేసి చికిత్స చేసి బయటకు పంపించారు. ఇక విష్ణుప్రియ ఎలా ఉంది నిఖిల్ అని అడగగా, బాగానే ఉంది, ఇందాకటి కన్నా ఇప్పుడు బెటర్ అయ్యింది, అందరూ ఒకేసారి నా భుజం మీద పడిపోయారు కదా అందుకే బాగా ఇబ్బంది పెట్టింది అంటూ నిఖిల్ తన బాధను వ్యక్తపరచుకున్నాడు. మరి ఇప్పుడు పర్వాలేదా అని సీత అడగగా, పర్వాలేదురా అని చెప్పుకొచ్చాడు నిఖిల్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, హౌస్ ఎవరికైనా ఇంత చిన్న దెబ్బ తగిలితే ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తూ గివప్ ఇస్తారు, కానీ నిఖిల్కి భుజం నొప్పి వచ్చినా సరే ఎక్కడ గివప్ ఇవ్వకుండా టాస్క్లో 100% ఆడి విన్నర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటాడు. అందుకే సీజన్ విన్నర్ నిఖిల్ అంటూ బయట ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.